మట్టి గడ్డనా గడ్డనిది నా జితేంద్రన గడ్డనిది నా రామన్న గోపన్న గడ్డన్న ఇది బాధలో జితేంద్రన బాగా తెలుసు నాకు పిల్లాడనప్పుడు ఏమంటాను దిశ దిశ ఆపంటే ఆపుతా నేను ఆపంటే ఆపుతా జితేంద్రన్ అది పోస్ట్మార్టం చేసేటప్పుడు వేరేమన్నా మేడం బాడీలో రక్తం ఉన్న రక్తం కట్టెక్క బొందుతున్నాయన్న రామన్న గోపన్న జంటహత్య చూసామన్నా నక్సలిట్లను ఎదుర్కొన్నామన్నా గీతీయాదశలు వింటామన్నా మనకు జితేంద్రన్నకు రామన్న గోపన్నకు నక్సలిట్లు వార్నింగ్ ఇచ్చిదన్నా ఫలానా డేట్ లో చంపుతాం ఫలానా ప్లేస్ లో చంపుతాం ఫలానా టైం కు చంపుతాం హత్య చేస్తామని వార్నింగ్ ఇచ్చారన్నా వాళ్ళు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోలేదన్నా బతికిన నోరు జెండా కోసం పనిచేస్తామంటున్నా గటోంటోలు పుట్టిన గడ్డ మీద మనకు ఆవేశం తగ్గుతుందన్నా నేను అనుకున్నా జితేంద్రన్న పౌరుషం తగ్గిందా అని ఇలా అనుకున్నా ఈరోజు చూసాక అబ్బో డేంజర్ అన్న మీరు జితేంద్రన్న రామన్న గోపన్న వారసులు మామూలు కాదన్నా అది ఆ మూర్ఖలో కలవదు అట్టిఆర్ఎస్ వాళ్ళు పిక్కి కలకుండా దమ్ము తెలవది తెలుస్తుందా కాసేపు జెండు నుంచి వచ్చే అగ్గి మంటకు పింక్ కలర్ జెండా మాడి మస్ అయిపోతున్న విషయం తెలియదు మొన్న చిన్నట్టుగా సారు టీవీలు చూసిరా కోసి మళ్ళ వెళ్ళాయి ఇక మళ్ళీ వస్తాదయ్యా వస్తాడా ఏ మళ్ళ బిండాస్ ఇక మనవి అవుతారు ఇప్పుడు మళ్ళా రాడుగా ఇక బండి సంజ్ చేస్తుండు ప్రజా సంగ్రామ యాత్ర వస్తుందంటే మళ్ళా ప్రశ్నిస్తారు ప్రజలు మళ్ళా రాకుంటే నా దుకాణం మూత వస్తుంది నన్ను ఎవ్వరు లేకుండా నన్ను ఎవ్వరిని కానడు నా ముఖమే ఇప్పటికే ఎవరు చూస్తలేడు కాబట్టి ఎట్లా ఇబ్బంది అని చెప్పి ఆయనతో వస్తే లేబర్ కుర్చీ లేదా కూడా లేబర్ రాలే గీని కుర్చేస్తున్నా నా కూడా విగ్రహాలు పాపం చిన్న పిల్లలతో కూర్చునేశారు పసి పిల్లలన్న టీవీ చూసి కదా ఇంకా పసి పిల్లలతో కుర్చీలు తీవు వేయించు తూడిపించు మళ్ళా ఎత్తిపించు వాళ్ళతో నీళ్ళ పాకెట్లు ఏడిపించు నీళ్ళ బాటిల్ ఏడిపించు వాళ్ళతోనే నీళ్ళ పాకెట్లు వంచిపించు ఈ మూర్ఖులన్నా ఈ దరిద్రముడు దరిద్ర పరిచి గిరిదాపరించినందుకు మనకు అర్థం కాలేదు తెలంగాణ తప్ప కదా ఇక వచ్చే సార్ వచ్చే ఏం కోసిందన్న మళ్ళా ఫస్ట్ చైనా బజార్ అన్నాడు చైనా బజార్ ఉన్నది ఇలా చైనా బజార్ ముఖ్యమంత్రి అంటే అక్కడ ఉండాలి ఫస్ట్ నకలు కొట్టడానికి కూడా అక్కడ ఉండాలి అవునా కాదా ఏం చేసిందే కదా చైనా బజార్ బీజేపీ వచ్చినాక మోడీ వచ్చినాక చైనా బజార్ అన్నది చైనా బజార్ చైనా బజార్ భారత్ బజార్ గా మార్చిన ఘనత నరేంద్ర మోడీది ఆ చైనా బజార్ లో ఏముంటాయన్నా ప్లాస్టిక్ డబ్బాలు అవి ఉంటాయి అవి చైనా తయారేసింది అవి ఏదో తయారేసింది అవి ఈయనే తయారు చేసుకున్నారు పైన పైన చైనా బజార్ ఇప్పుడు మనం మైసూర్ పాక్ తింటాం అంటే మైసూర్ తయారు చేసారు అదేమన్నా తింటే ఆరు తయారు చేసారా మనం హోటల్కి పోయి మైసూర్ బజ్జీ తీసుకురా అంటాం ఆ బజ్జీ మైసూర్ తయారు చేసిందా నువ్వు తింటావా నప్పటి పది తింటావా రోజు పొద్దున్న వేసి మైసూర్ తయారు చేసిందా ఇరాన్ని చాయటం ఇరాన్ తయారు తీసుకొచ్చిరా మరి గింత అక్కడ లేకుండా ముఖ్యమంత్రి అయిపో తిన్నాడే బాబు అంటే ఇక వయసు మీద పడే వయసు మీద పడే ఇక డిప్రెషన్లు పోకుండా ఏం చేస్తారా రిటైర్మెంట్ ఇవ్వను లేదా మనం ఇచ్చేందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ ఢిల్లీ పోయి నెక్స్ట్ విఆర్ఎస్ అవుతుంది ఇక మళ్ళా ఇంకోటి చెప్పిండిరా ఇంకోటి ఏం చెప్పిండిరా వంట కొన్ని తక్కువ చెప్పింది మీకు నేను అనుకున్నా ఇచ్చేయలేదు పీచేయలేదు అది 100 అంటారు 200 అంటారు అని నేను ఎంపీకి గెలిచినాక విమలవాడ వెళ్ళే విమలవాడ వేనక్క సార్ ఈ విమలవాడకు ప్రసారం స్కీమ్ కింద నేను పైసలు పట్టుకొస్తా అప్రూవల్ ఇయ్యన్న అబ్బో అప్రూవల్ ఇస్తే బండి చెప్పారు కదా పాపం ఒక ఈఓ ఏం చేసిండు సార్ ఈ విమలవాడ అభివృద్ధి చేయాలి సార్ ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి 100 కోట్లు ఇస్తానని ఇప్పుడు 400 కోట్లు ఇవ్వాలి ఒక్క పైస ఇవ్వలేదు సార్ అని వీకేడు అంటే ఆయన ట్రాన్స్ఫర్ చేసి పడేసారు ఇప్పుడు 400 కోట్లు వస్తుండే ఈయనే చెప్పింది తెలుసా అన్న విమలవాడి అబ్బో ఊరికి కూడా అంటే మాట చెప్తారు ఆడపోయి నేను నా భార్య పెళ్లి ఇక్కడనే అయింది రాజన్న సన్నిలో పెళ్ళయిందని కాబట్టి నేను పెళ్లి చేసుకున్న రాజన్నను మర్చిపోతాను నేను అన్నాడట అని 100 కోట్లు రేపే ఇస్తానన్నట
ఇంతవరకు లాపత అటవీకి రాలే అవి వంద కూడా రాలే ఆ ధర్మపురి వేణోసారి మాకు 23 లక్ష్మీ నరసింహస్వామి అందుకే లక్ష్మీ నరసింహస్వామి మర్చిపోతే నాకే పాపం దొరుకుతుంది అద్భుతంగా బ్రహ్మాండంగా 100% అంటే అవుట్ అన్నట్టుగా అది వేణు ఆడ 100 కోట్లు ఇస్తారు అదే వికీ మన రాలయ్యా ఆడ బాసరకు వేణు అరే ఇంత ఇంత 400 కోట్లు అప్పుడు 500 కోట్లు అనేది సారీ 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 అన్న 100 కోట్లు కాదే ధర్మపురికి 500 కోట్లు 500 కోట్లే సారీ సారీ తప్పైంది సరస్వతి బాసర వేణు బాసరపై తెలంగాణలో ఇంత విద్యావంతులైన తెలంగాణ విద్యావంతులకు వేదిక ఎంత అయిందంటే ఇంత విద్యావంతులు ఇంత పెద్దలు అయిందంటే మన బాసర సరస్వతి అమ్మవారే కాబట్టి బాసర మర్చిపోతాను అని చెప్పి ఆడ 120 కోట్లు 20 కోట్లు పెంచినాడ 120 ఆడొక్కటి ఈడికొచ్చే ఈడికొచ్చి ఏం చేసిండు అసలు ఇంతవరకు అన్న ఇంతవరకు ఒక్కసారి నా కొండగట్టు వెళ్ళిన అన్నయ్యనే ఎందు ఓడే ఎందు ఓడే ఎందు ఓడు ఆ కొండగట్టు పోకుండా కొండగట్లో గంత మంది పేదోళ్ళు చచ్చిపోయారు చచ్చిపోయారు లేదా పేదోళ్ళు చచ్చిపోయారు కదా ఒక్కసారి నా కలిసి నడిచి వాళ్ళకి సంతాపం ప్రకటించిందన్న నేను బేడన్నా ఊరికి పోతే బాధ అనిపించిందన్న కుటుంబాల కుటుంబం చచ్చిపోయారన్న ఆ గల్లి పోతే అన్ని టెంట్లేనా లాస్ట్కు అందరు కలిసి సామూహికంగా పెద్ద కర్మలు చేసే పరిస్థితిందన్న ఊరు పోతే బాధ అనిపించిందన్న ఈ మూర్ఖుడు ఒక్కసారి సంతాపం ప్రకటించిన కనీసం ఒక్క కుటుంబానికి కూడా ఒక్క పైసా ఇచ్చిన పాపంలోని దగుల్బాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక పోటు గాడు తోపు గాడు తీసుకోవాలి కానట్టునే 100 కోట్లు ఇస్తానట ఇయ్యకుంటే గుంజుకొస్తా అంటే నిన్న చెప్తుండట పైసలు ఇచ్చినా ఇచ్చినట్ట రావాలి నాకు డౌట్ వస్తుంది అప్పుడే కేసీఆర్ బిడ్డ వచ్చేదానికి ఆ మధ్య ఊకే 2 నిమిషాలు వచ్చింది మరి కేసీఆర్ తిరిగి 100 కోట్లు ఇస్తా అంటే నాకు డౌట్ వస్తుంది అప్పుడు బిడ్డ వచ్చి అక్కడ ఉన్న జాగలు ఉన్నది కావచ్చు నాకు డౌట్ ఎందుకంటే యాదాద్రిలపై జాగలు కొని ల్యాండ్ రేట్లు పెంచడానికి యాదాద్రిని డెవలప్ చేసింది అవును కదా అది కూడా రోడ్లు కూతనే గొడవ కూతున్నాయి కూడా ఈడ కొండగట్టుకు 100 కోట్లు ఇస్తాడు ఈయకుంటే బిడ్డ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ ఇప్పటికే నీ బతుకు బర్బాత్ అయిపోతుంది అది అయిపోయిందా లేదా వీరికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఏం చేయాలి నువ్వు ఏం చేసినావు ఏం బీకినావు ఏం పోసినావో చెప్పాలి చెప్పాలా లేదా భారతీయ జనతా పార్టీ వస్తున్నట మోటార్ల కట్ట మీటర్లు పెట్టదట ఆయన కింద పెట్టిన మీటర్ చూసుకుంటాడు ఆయన మీటర్ పెట్టనే మీటర్ తిరుగుడు స్టార్ట్ చేస్తానే నీ బిడ్డ బండారం బయటపడ్డది అక్క మీరు వినాలే కేసీఆర్ బిడ్డ ఏందంతా చేసిందో తెలుసా అక్క ఏ ఒకవే లిక్కర్ 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 సారా దంద దొంగ సారా దంద చేసింది దొంగ సారా చేస్తారా అక్క మనం చేస్తారా ఇంకా వేరే చేసింది అక్క క్యాసినో అని వీళ్ళు అంటారు నేనేమంటే పట్టాల క్లబ్ నేనంట మన తెలంగాణలో ఆలోచన చేస్తారా అక్క అది చేస్తారా అక్క ఇప్పుడు ఆయమేనట స్వాతంత్ర సమరయుద్ధాల టైం నిజాం రజాకరులు ఉరికిచ్చినారే నీకు బతుకమ్మ ఆడ రాకుంటే బతుకమ్మ నేర్పించినారు మీకు ఏం నేర్పించింది నేర్పించిందా ఏమాడింది బతుకమ్మ ఆయన బ్యాగులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది మొబైల్ పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది లాస్ట్కు చెప్పులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది బతుకమ్మ ఆడిరేనా బతుకమ్మ పేరునే డిస్కో డ్యాన్స్ చేయించింది తల్లి పవిత్రమైనటువంటి బతుకమ్మ ఆటనే కించపరిచిందక్క బతుకమ్మ అంటే ఏందక్క నాకు గుర్తు నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్న మా అమ్మ నాన్న కలిసి బతుకమ్మ తయారు చేస్తుండన్న అందంగా మొత్తం తయారు చేస్తుండే తయారు చేశాక ఆ బతుకమ్మను మోయడం కష్టం కాబట్టి ఆడోళ్ళకు బరువు అవుతుంది కాబట్టి మా నాన్న నెత్తి మీద పెట్టుకుంటుండే మా అమ్మ ఏం చేసిన 3500 ఒక పల్లెంలో పసుపుతోనో గంధంతోనో గౌరమ్మను తయారు చేసి ఆ ప్లేట్లో పట్టుకొని పోయి బతుకమ్మ ఎక్కడ ప్రదక్షిణ చేస్తామో ఆడ బతుకమ్మను పెట్టిన తర్వాత మా అమ్మ తీసుకపోయి గౌరమ్మను దాని మీద పెట్టి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండే ఇదే నక్క బతుకమ్మ ఇలా ఏం చేస్తారక్క ఇక చూడు బతుకమ్మ అగ చూడు బతుకమ్మ డిస్కో డ్యాన్స్ చేసినక్క బతుకమ్మ తల్లిని కించపరిచిందక్క కేసీఆర్ బిడ్డ వట్టి అవుతుందా అన్న పాపం వట్టి అవుతుందా అన్న ఇప్పుడు మీరు ఏం చేయాలి జగిత్యాలరా కేసీఆర్ బిడ్డ మీద విచారణ జరిపితే ఈ జగిత్యాల చౌరస్తాలో దిష్టి బొమ్మలు కాలబెట్టాలి
జగిత్యాల చౌరస్తాలో టైర్లు కానివెట్టాలి. ఈ జగిత్యాల్లో మొత్తం విధ్వంసం సృష్టించాలి. కేసీఆర్ బిడ్డను విడుదల చేయాలి, లేకుంటే మనం ఆత్మహత్యలు చేసుకోవాలంట. కేసీఆర్ సార్ కట్టుకుంటావని నేను చేస్తావన్నా. కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేయాలా లేదా అంటే మీరు చెప్తే చెప్తారు లేకుంటే ఆయన అతారెడ్డి పోతుంది ఏదేమన్నా అతారెడ్డి పోతుంది బొట్టుబట్టి దా అంటారా గూన్స్ గా పోతారు. నేను అంటాడు బండి సంజయ్ అట, బండి సంజయ్ నన్ను నేరస్త్రాలు చేస్తాడా, నన్ను సాక్షి కోసమే విసిరు సిబిఐ వాళ్ళు. బండి సంజయ్ నన్ను నేరస్త్రాలు నేనందుకే నన్ను నువ్వే అనుకుంటే నేనేం చేస్తా దానికి.